మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధలలోంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన ప్రోగ్రాం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి. ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము మన బైబిల్ గ్రంథంలోంచి వాక్య ధ్యానము లూకా సువార్త 22:51 వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే యేసు ఈ ముట్టుకు తలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తునామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 22:51. అయితే యేసు వద్దు, ఇది వద్దు అని చెప్పి అతని చెవి ముట్టి బాగు చేశాడు. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. లూకా సువార్త 22. బట్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, పర్మిట్ ఈవెన్ దిస్ and he touched his ear and healed him. Devani stotram. He touched his ear. Yesu atani chevini taakadu laithe mutti baagu chesadu. Evaretano pradhana yajukuni dasudu 50 raabindi varilo okadu pradhana yajukuni dasuni kotti atani kudi chevini nariki vesadu, narikesadu lekapothe tempesadu. Vastavanga ఆ శిష్యుడు అతని చెవి నరకాలని కాదు, అతని తల నరకాలని ప్రయత్నం చేశాడు, గురి తప్పినట్టుంది. ఏ మనిషిని కూడా శత్రువుని కూడా చెవి మీద దాడి చేయాలని ప్రయత్నం చేయరు. ఓ చెవి పోయినంత మాత్రాన ఆ మనిషి చచ్చిపోయే అవకాశం లేదు, కానీ తల నరకబడితే అతను చనిపోతాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు అతని చెవిని ముట్టి బాగు చేశాడు. చంపడానికి వచ్చిన వాని చెవిని కూడా బాగు చేయగలిగినటువంటి ప్రేమ. శభాష్, థ్యాంక్ యూ పీటర్. వీళ్ళెవ్వరూ చేయలేని పనిని, ఈ పని 11 చేయలేని పనిని నువ్వు చేసావు. లేదంటే యాకోబు యోహాను చేయలేని పనిని నువ్వు చేసావు. నా కొద్దిగా వాళ్ళ మీద కోపం తగ్గించేలాగా, లేకపోతే ఆవేశం తగ్గించేలాగా వాడి చెవి నరికినందుకు నీకు థ్యాంక్స్ అని ప్రభు చెప్పలేదు. తాళుకొనుడి చాలు, పర్మిట్ ఈవెన్ దిస్, డోంట్ గో బియాండ్ దిస్. దీనికి మించి వెళ్ళొద్దు, ఇక అతి చేయొద్దు, ఇక ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్నట్లుగా చాలిక. ఏంటి హింస? వాళ్ళు కత్తులతో వచ్చారు, మీరు కత్తులు పట్టుకున్నారు. కత్తులు కత్తులు పట్టుకొని కొట్టుకుంటే ఇంకేం మిగులుతాం? అసలు ఈ కత్తులు కూడా అవసరం లేదండి.
నేను నా తండ్రిని వేడుకున్నానంటే దేవదూతలు పంపిస్తాడు. దేవదూతలు పంపిస్తే రోమా సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్క రాత్రిలోపే నాశనం చేయగలరు వాళ్ళు. కానీ నేను అలా వేడుకోవడం లేదు. నేను ఇప్పటి వరకు ప్రార్థన చేసింది నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమని ప్రార్థన చేశాను అంతవరకే, కానీ రోమా ప్రభుత్వాన్ని తొలగించమని నేను ప్రార్థన చేయలేదు. ప్రభుత్వంతో మనకు సంబంధం లేదు, ప్రభుత్వంతో మనకు ప్రమేయం లేదు. అది ఈ లోక సంబంధమైన ప్రభుత్వం. రోమా ప్రభుత్వం పోయి యూదులే అధికారానికి వచ్చినప్పటికీ కూడా అది శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన ప్రభుత్వమే, కానీ అది పరలోక ప్రభుత్వం కానేరదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, యేసు అతన్ని ముట్టాడు. ఎంత ప్రేమ అండి! తనకు తెలుసు ఇంకా కొన్ని క్షణాల్లో, ఇంకా కొన్ని నిమిషాల తర్వాత వాడు తనని తీసుకుని వెళ్ళి తనని టార్చర్ పెడతారని. అలనాడు సంసోనుని తీసుకొచ్చి రండి, ఆ బంధించబడిన వాడిని తీసుకొని రండి, ఆ ఖైదీని తీసుకొని రండి, వాడిని తీసుకొని వచ్చి మనం కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం, ఆడుకుందాం, వినోదం చేసుకుందాం అని ఫిలిస్టీయులు మాట్లాడుకున్నారు. అలాగే యేసు విషయం కూడా, మా సిద్ధాంతాలన్నీ కొట్టిపారేసినటువంటి, మా మతం మీద విమర్శలు చేసినటువంటి, మా మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని రండి, ఆడుకుంటాం ఒక ఆట, వాడితో ఎంటర్టైన్ చేద్దాం అన్న విధంగా యేసును ఆహ్వానించడానికి, యేసును తీసుకొని రావడానికి ప్రజలు ఆహ్వానించుండొచ్చు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, యేసు వాని చెవిని ముట్టి బాగు చేశాడు. మన టైటిల్ స్పందన లేని సేవకుడు. ఎవరి స్పందన లేని సేవకుడు? ఈ గాయపడినటువంటి వ్యక్తి ఒక చెవి, కుడి చెవి నరకడం వల్ల చెవి అంతా నొప్పి, తలంతా నొప్పి వచ్చే అవకాశం ఉంది. తాను ఇక మీదట ఒక్క చెవి గలవాడిగా, ఒకవేళ తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఏమైందండి, ఏం చెవి, లేకపోతే రోమా ప్రభుత్వపు వైద్య విధానాలన్నీ ఆ చెవిని అతికించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఈ వైద్యుడు చూడండి, తెగిపడిన దాన్ని కూడా క్షణాల్లో అతికించి ముట్టి బాగు చేశాడు. యేసు క్షణాల్లో స్వస్థతను అనుగ్రహించాడు, ఇన్స్టెంట్ హీలింగ్ని అనుగ్రహిస్తాడు. యేసు ఇన్స్టెంట్ హీలింగ్ అనుగ్రహిస్తాడు, అదే సమయంలో యేసు గ్రాడ్యువల్ హీలింగ్ని అనుగ్రహిస్తాడు, క్రమేణా జరిగేటువంటి స్వస్థతను అనుగ్రహిస్తాడు. యేసు ఇన్స్టెంట్గా తక్షణ స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న వైద్య విధానాలు తక్షణ స్వస్థతను అనుగ్రహించలేకపోవచ్చు, కానీ యేసు మాత్రం తక్షణ స్వస్థతను అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎంతసేపటికి గ్రాడ్యువల్ హీలింగ్, తగ్గిపోతుందండి ఒక 4 రోజులకి, ఒక 5 రోజులకి, ఒక 1 వారం రోజులకి, ఒక 10 రోజులకి, ఒక 6 నెలలకి అని వైద్యశాస్త్రం చెప్తుంది. కానీ యేసు అప్పటికప్పుడే తెగిపడిన దాన్ని కూడా, తెగిపోయిన దాన్ని కూడా, శరీరము నుంచి వేరైన దాన్ని కూడా అతికించేశాడండి. రోజులు ఏమైనా 2 వస్తువులు జోడించడానికి, అతికించడానికి, లేకపోతే 2 ఇటుకలను అతికించడానికి సిమెంట్ పూసినట్టుగా, లేకపోతే ఏదో ఫెవికాల్ పూసినట్టుగా, యేసు తన ప్రేమ కలిగిన స్పర్శ చేత కొన్ని రక్తపు బిందువులు నేలను పడినటువంటి ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుని చెవిని ముట్టి బాగు చేశాడు. వాళ్ళు ఇంతకుముందు యేసు ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుడు ఇంతకుముందు కలుసుకున్నారో లేదో మరి తెలియదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్పందన లేని సేవకుడు. చాలామంది అద్భుతాలు పొందుకుంటున్నప్పటికీ కూడా స్పందన లేదు, ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా స్పందన లేదు, దేవుని సహాయం పొందుకుంటున్నప్పటికీ స్పందన లేని ప్రజలుగా ఉన్నారు. ఈ స్పందన లేని సేవకుని గురించి, దాసుని గురించి, ప్రధాన యాజకుని దాసుని గురించి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1, అతడు స్వస్థత పొందుకున్నాడు, కానీ అతడు 3 పనులు చేయలేదు. చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు, కానీ కొన్ని చేయాల్సిన పనులు చేయడం లేదు. అంటే స్వస్థత పొందుకున్న తర్వాత ఒక కృతజ్ఞత కూడిక లేదా కృతజ్ఞత కానుక అని మీరు అడగవచ్చు. వాటిలో కూడా వెళ్ళలేదు. అలా చేయాలని స్వస్థత పొందిన వాళ్ళందరికీ యేసు ప్రభు, మీరు మేళలో కాటేజ్ ప్రేయర్లు పెట్టించుకోండి, నేను నా 12 మంది శిష్యులు వస్తాం, మాకు భోజనాలు పెట్టండి, ఇంకా జనసమూహాన్ని తీసుకొని రండి, నేను ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో మన సంఘ కాపుర్లు ఒత్తిడి చేసి బైక్ కొన్నారుగా ఓ ప్రార్థన పెట్టుకోండి, బీరువా కొన్నారుగా ప్రార్థన పెట్టుకోండి, ఫ్రిడ్జ్ కొన్నారుగా ప్రార్థన పెట్టుకోండి, ఇల్లు కట్టుకున్నారుగా ప్రార్థన పెట్టుకొని, ప్రతిదానికి ప్రార్థన ప్రార్థన అంటున్నారు, మంచిదే తప్పేం లేదు. కానీ దాని వెనుకాల ఉన్నటువంటి వారి ఉద్దేశం ఏంటంటే, దాని ద్వారా ఒక పూట ఆహారం దొరుకుతుందని, దాని ద్వారా కాస్త ఆర్థిక వనరులు దొరుకుతాయనేది వాళ్ళ ఆలోచన. దేవుని స్తోత్రం. మనకు ఆలోచిస్తున్న విషయము, అతడు స్వస్థత పొందాడు కానీ 3 పనులు చేయలేదు.
స్వస్థత పొందిన వాళ్ళ యొక్క ఫీలింగ్స్, లేదా గతంలో స్వస్థత పొందుకున్న వారి గురించి మనం త్వరగా మూడు విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 13:17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడ్డారు. అయితే జనసమూహం అంతా ఆయన చేసిన ఘనకార్యాలన్నింటినీ చూచి సంతోషించారు. లూకా సువార్త 13:17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించి వారందరూ సిగ్గుపడేది, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించారు. ఆయన చేసిన ఘనకార్యాలు లూకా సువార్త 13:22 వెనకాలకు వెళ్ళిపోతున్నాం. 13:18 18 సంవత్సరాలుగా గూని అయినటువంటి స్త్రీని, నడుము వంగిపోయిన స్త్రీని, బలహీనతలో ఉన్న స్త్రీని యేసుప్రభు దర్శించాడు. ఆమెను ఉద్దేశించి ఆయన అబ్రహాము కుమార్తె అన్నాడు. లూకా సువార్త 19:18 జక్కైన అబ్రహాము కుమారుడు అన్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నట్టు మాట, అబ్రహాము కుమార్తెను నేను విడిపించాలి, విడిపించాను. రోగపు కట్ల నుంచి అబ్రహాము కుమార్తెను విడిపించాడు. యేసు చేసిన ఘనకార్యం, యేసు చేసిన గొప్ప కార్యం. అక్కడ రాయబడిన మాట, ఆయన చేసిన ఘనకార్యాలను చూసి సంతోషించారు ప్రజలు. సంతోషించారు, ఎదురించేవారు ఏం మాట్లాడలేకపోయారు. ఏం అబ్రహాము కుమార్తె అండి అనేసరికి ఏం మాట్లాడలేకపోయారు. ఆమెను విడిపించాలి, మీరు విడిపించలేదు, మీ మతం విడిపించలేదు. మతానికి ఉన్నటి పరిమితులను బట్టి మతం ఒక రోగిని బాగు చేయలేకపోయింది. కానీ దైవికమైన శక్తి, పరలోక రాజ్యం యొక్క ప్రతినిధిగా వచ్చినట్టు యేసు ప్రభు, నడుము వంగిపోయినటువంటి 18 సంవత్సరాలు నిజంగా దుర్భరమైన జీవితం చేసినటువంటి స్త్రీకి విముక్తిని కలుగు చేశాడు. ఆయన పేరు విమోచకుడు, రిడీమర్, విడిపించేవాడు, డెలివరర్, మనకొక విడుదల అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, స్పందన లేని సేవకుడు. అతడు స్వస్థత పొందాడు కానీ సంతోషించలేదు. మీకు ఒక గొప్ప కార్యం చేస్తే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది? ఒకటి, మొట్టమొదటి విషయం, అతడు స్వస్థత పొందాడు. యేసు ద్వారా స్వర్గీయ పరలోక సంబంధమైన స్వస్థతను అనుభవించాడు. అతడు ఊహించలేదు. చెవి పట్టుకొని నేను కరుణామయుడి సినిమా చూశాను. యేసు అలా అతికించినప్పుడు చెవి అతుక్కుపోయింది. తర్వాత అతను ఇలా లాగి చూసుకున్నాడు, చెవి రాలేదు. కత్తితో నరికితే కింద పడిన చెవి యేసు అతికిస్తే ఎంత లాగినా కానీ ఊడి రాలేదు. చూడండి ఎంత గొప్ప సంగతో. యేసు ఒక్కసారి కార్యం చేశాడంటే అది ఫిక్స్డ్ అంతే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. మనకు ఆలోచిస్తున్న మాట, స్వస్థత పొందాడు కానీ సంతోషపడలేదు. స్వస్థత పొందినప్పుడు నువ్వు సంతోషపడు. అసలు ఆ కార్యం జరిగినప్పుడు అప్పటిదాకా ఉన్న నొప్పి, అప్పటిదాకా చెవంతా రక్తం అయింది, ఇప్పుడు రక్తం లేదు, రక్తపు మరకలు లేవు, రక్తం కారేటువంటి అవకాశం లేదు, నొప్పే లేదు, కంప్లీట్ హీలింగ్ జరిగింది. కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్లో జరిగిన కార్యం అది. దాన్ని బట్టి ఎగిరి గంతులేసి సంతోషించాల్సిన మనిషి స్పందన లేని మనిషిగా ఉన్నాడు. ఈ రోజుల్లో స్పందన లేని సేవకులు, స్పందన లేని విశ్వాసులు, స్పందన లేని చర్చ్ మెంబర్స్, స్పందన లేని యవనస్తులు ఉన్నారు. డెడ్ క్రిస్టియన్స్, డెడ్ యంగ్ పీపుల్, డెడ్ ఉమెన్, చచ్చిపోయినటువంటి వాళ్ళలాగా ఉన్నారు. స్పందన లేని సేవకుడు. అతడు స్వస్థత పొందాడు కానీ ఒకటి, అతడు సంతోషించలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి లూకా సువార్త 17:15-16 వారిలో ఒకడు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన పాదాల దగ్గర సాగిల, వారిలో ఒకడు అనగా 10 మందిలో ఒకడు, స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగులైనటువంటి వారిలో దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ప్రధాన యాజకుని దగ్గర తనను తాను చూపించుకోవడానికి వెళ్తున్నటువంటి 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు, అన్యుడైనటువంటి కుష్ఠరోగి, లేకపోతే సమరయుడైనటువంటి కుష్ఠరోగి, ఇతడు స్వస్థత కలగడం చూచి బిగ్గరగా దేవుని మహిమపరిచి ఎగ్జైట్మెంట్తో కేకలేశాడు. ఓ దేవా, నీకు స్తోత్రం అని గట్టిగా కేకలు వేశాడు. దేవుని స్తోత్రం. కేకలు వేసి మహిమపరుస్తూ వెనక్కి వచ్చాడు. ఎక్కడికి? ముందుకెళ్ళలేదు ఆయన, వెనక్కి వచ్చాడు. వెనకాల ఆగినటువంటి యేసు దగ్గరికి, వెనకాల స్వస్థపరిచి తాను స్తుతిస్తాడేమో, తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తున్న యేసు దగ్గరికి. అక్కడ రాయబడిన మాట, 17 వచనంలో రాయబడిన మాట, అతను ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. దేవుని స్తోత్రం. సాగిలపడ్డాడు, సాగిలపడి మొక్కాడు, కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. అతని హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. దేవుని స్తోత్రం. బహుశా సాగిలపడి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఉన్నాడేమో, మనకు తెలియదు. స్వార్థికుడు అవన్నీ రాయలేదు.
మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి స్పందన లేని సేవకుడు, ప్రధాన యాజకుడి సేవకుడు అని మల్కస్ లేదా మల్కు అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం. అతడు ఒకటి స్వస్థత పొందాడు కానీ సంతోషించలేదు, రెండవది అతడు స్వస్థత పొందాడు కానీ సాగిల పడలేదు. స్వస్థత పొందిన నీవు, దైవికమైన స్వస్థత అనుభవిస్తున్న నీవు, ఆత్మీయ స్వస్థతను అనుభవిస్తున్న నీవు, మానసిక స్వస్థతను అనుభవిస్తున్న నీవు, శారీరక స్వస్థతను అనుభవిస్తున్న నీవు సాగిల పడాలి. ప్రతి ఆదివారం సాగిల పడాలి, ప్రతిరోజు సాగిల పడాలి, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి నువ్వు సాగిల పడాలి. సాగిల పడి మొక్కాలి. భక్తుడు పాడినట్టుగా సాగిల పడి మొక్కెదము సత్యముతో ఆత్మతో ఇలలో. సత్యముతో ఆత్మతో సాగిల పడుతున్నావు ఆరాధన? ఏదో ఫార్మాలిటీగా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేచి నిలబడి ప్రైజ్ అండ్ వర్షిప్ పేరుతో చప్పట్లు కొట్టి పాటను పాడిన పాటనే పాడి రిపీట్ చేసి ఆచరణ విచరణం పాడి మధ్యలో 4 డైలాగులు విని ఇదేనా ఆరాధన? సాగిల పడ్డం, సాష్టాంగ పడడం, బోర్ల పడ్డం, బొక్క బోర్ల పడ్డం. అలాగే పడి అనగా నేల మట్టుకు సమానంగా చేసుకోవడం, తగ్గింపు. నేల మట్టుకు వంగి అని రాయబడింది అబ్రహాము జీవితంలో దేవదూతలు వచ్చినప్పుడు. ఎంతో వినయంతో బెండ్ అయిపోయి కొన్ని చోట్ల హోటల్లోకి వచ్చినప్పుడు ఎంట్రన్స్లోనే ఆ వెయిటర్స్ తల్లొంచి ఇలాగా రెస్పెక్ట్, అతి వినయాన్ని ప్రదర్శించినట్లుగా. ఇతను అతి వినయం ప్రదర్శించాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అతడు సాగిల పడ్డాడు. తనకు జరిగిన సూచక్రియ, తనకు జరిగిన స్వస్థతను బట్టి ఏంటి నా దేహం మారిపోయింది, నా దేహం పసిపిల్ల దేహంలాగా మారిపోయింది అని సాగిల పడ్డాడు. ఇక దేవాలయానికి వెళ్ళి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవాలయానికి వెళ్ళి యాజకునికి చూపించుకొని యాజకుని యొక్క సర్టిఫికేట్తో నాకు అవసరం లేదు. ఆ యాజకుడు అంటే కాంపౌండర్ అనుకుందాం, యేసుప్రభు డాక్టర్ అనుకుందాం. ఇక కాంపౌండర్ యొక్క సర్టిఫికేట్తో తనకు అవసరం లేదు, నర్సు యొక్క సర్టిఫికేట్తో తనకు అవసరం లేదు, లేదా జూనియర్ డాక్టర్ యొక్క సర్టిఫికేట్తో తనకు అవసరం లేదు. తాను స్వస్థత పొందాడు అనేది వాస్తవం, కానీ స్వస్థతకు కారకుడైనటువంటి వ్యక్తిని స్తుతించకుండా ఉండలేడు అతను. నువ్వు ఆత్మీయమైన స్వస్థతను, ఆత్మీయ మానసిక వారం పొడుగుతా సోమవారం నుంచి శనివారం దాకా ఆత్మీయ మానసిక శారీరక స్వస్థతను అనుభవిస్తే ఆదివారం దేవుని మందిరానికి ఆలస్యంగా రాలేవు. ఆలస్యంగా రావు, నువ్వు సమయానికి వచ్చి ఆరాధనలు ఎగిరి గంతులేస్తావు. ఏదో చేయాలి కాబట్టి అనేటువంటి ఆరాధన కాదు నువ్వు చేసేది, ఎగ్జైట్మెంట్తో కూడుకున్నటువంటి, ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఆరాధన చేయగలవు. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ స్పందన లేని సేవకుని గురించి, స్పందన లేని ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి అతడు స్వస్థత పొందాడు కానీ అతడు సంతోషించలేదు, రెండవది అతడు స్వస్థత పొందాడు కానీ సాగిల పడలేదు, 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్వస్థత పొందిన ఒక వ్యక్తి యొక్క స్పందనను ఆధారంగా చేసుకుని 3వ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. లూకాసు వార్త 18:43 లూకాసు వార్త 18:43 వెంటనే వాడు చూపు పొందాడు, దేవుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించెను, ప్రజలందరూ ఇది చూచి ఆ గుడ్డివాడు బట్టను పారవేసి దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినవాడు వెంటనే వాడు చూపు పొందాడు, దేవుని మహిమపరుస్తూ అనగా దేవుని కుమారుణ్ణి మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దావీదు కుమారుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు. దేవుని స్తోత్రం. 3వ విషయం, స్వస్థత పొందినటువంటి వ్యక్తి చేయాల్సిన పని. స్వస్థత పొందినటువంటి వ్యక్తి ఎవరు చెప్పాల్సిన, స్వస్థత పొందేవారు సంతోషించకూడదా, స్వస్థత పొందేవారు స్తోత్రం చెప్పకూడదా అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆదివారం అందరూ లేచి నిలబడండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, 3 హల్లెలూయాలు చెప్పండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరూ చెప్పకుండానే నీ అంతట నువ్వు చేయాలి. బాప్తిజ కార్యక్రమంలో బాప్తిజం దగ్గర నీళ్ళలో దిగిన ప్రజలు, అమ్మా ఈ బాప్తిజం పరప్రేరణ వలన తీసుకుంటున్నామని సొంతంగా, నా సొంతంగా తీసుకుంటున్నావు, ఒక దేవుని స్తోత్రం. అయితే నీకు బాప్తిజం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామంలో నీకు బాప్తిజం ఇస్తున్నామని ఇస్తున్నాం. దానికి పరప్రేరణ లేదు, కానీ ఆరాధన అనే జరిగే పరప్రేరణ, నోరు తెరవండమ్మా, అందరూ చేతులెత్తండమ్మా, చప్పట్లు కొట్టండమ్మా అని చెప్తే కానీ స్పందన లేదే. ఎగ్జైట్మెంట్ ఏది? ఆత్మ సంబంధమైన ఎగ్జైట్మెంట్ను కోల్పోయి జీవిస్తున్నావేమో దేవుని బిడ్డ. ఉన్నది ఒక ఆదివారమే తొందరగా ముగించండి అని ఒకరు, ఆదివారం ఆరాధన పొడువు అయిపోతుంది, ఎక్స్టెండ్ అయిపోతుంది, మేము పోయి అన్నాలు వండుకోవాలని కొంతమంది, ఏంటండి ఇది? ఒక్క వారంలో ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపలేకున్నారే. ఒకవేళ ఆఫీసులో ఆలస్యమైతే ఆఫీసులో చెప్తారా, ఆఫీస్ త్వరగా ముగించండి మేము ఇంటికి వెళ్ళి వండుకోవాలని చెప్తారా? ఎంత పిచ్చి విశ్వాసులు అండి, ప్రభు మీద ప్రేమ లేని విశ్వాసులు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, అతడు స్వస్థత పొందాడు కానీ ఒకటి సంతోషించలేదు,
అతడు స్వస్థత పొందాడు, అతడు సాగిల పడలేదు. సాగిల పడడం అంటే ఆరాధించడం, నమస్కరించడం, మహిమపరచడం. అతడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అని ఆ ఎరికో దగ్గర ఉండి ఆ గుడివాణి గురించి రాయబడింది. మూడోది, అతని గురించి చెప్పబడిన మాట, అతడు శిష్యుడిగా మారలేదు. అతనికి ఎవరు చెప్పలేదు, ఏం బాబు ఆయన పాటు వెళ్తావా, ఆయన వెనకాల వెళ్తావా, ఆయన శిష్యుడిగా మారతావా, ఈ సహవాసంలో కలుసుకుంటావా, ఈ ఆర్గనైజేషన్లో చేరతావా, ఈ ఫెలోషిప్లో చేరతావా, ఈ సంఘంలో సభ్యుడిగా మారతావా అని అడగలేదు. ఎవరు చెప్పకుండానే ఇంతకాలం అడుక్కునే బ్రతుక్కి, దారిద్ర్యపు బతుక్కి, ఎవడో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే బతుక్కి గుడ్ బై చెప్పేటట్టు, స్వస్తి పలికేటట్టు చేయగలిగినటువంటి సృష్టికర్తను నేను వెంబడిస్తూనే ఉంటాను. మీరు వద్దని చెప్పినా కానీ, ఆ రోజు వద్దని చెప్పినా కానీ వాడు కేకలేసాడు, ఊరుకో అన్నా కానీ కేకలేసాడు. ఇప్పుడు ఎందుకయ్యా నువ్వు రావడం దేనికి రాను, ఆయన మళ్ళీ అడుక్కునే వృత్తి, మళ్ళీ గుడ్డోడుగా లేకపోతే గుడ్డోడివి అన్నట్టుగా, గుడ్డోడివేమో అన్నట్టుగా నటిస్తూ అడుక్కొని బతకొచ్చు కదా అని ఒకవేళ సలహా ఇచ్చి ఉంటారేమో. కానీ ఇవన్నీ నాకు ఇప్పుడు ఎన్నీ అవసరం లేదు, నా వృత్తి అవసరం లేదు, నా పాత బతుకు అవసరం లేదు, నా యాచక వృత్తి నాకు అవసరం లేదు, యాజకుని వెంట నడిచేటువంటి వృత్తిని నేను ముందుకు సాగుతాను అని చెప్పి ఆ వ్యక్తి చేసిన పని, అతడు యేసును వెంబడించాడు. హీ ఫాలోడ్ జీసస్, హీ వెంట్ ఆఫ్టర్ జీసస్. యేసు వెనకాల వెళ్ళిపోయాడు. యేసు ఆహ్వానించాడు, బాబు వస్తావా నా వెనకాల అని అడగలేదు. నన్ను వెంబడించమని యేసు చెప్పలేదు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తానని యేసు ప్రభు కొందరిని ఉద్దేశించి చెప్పాడు. కానీ ఇతరుని ఉద్దేశించి, అయ్యా నా వెనకాలరా, స్వస్థత పొందిందిగా, స్వస్థత పొందుకున్నావుగా, చూపు వచ్చిందిగా, ఇంకా ఎందుకు పాపిస్ట్ బతుకు, ఇంకా ఎందుకు అడుక్కునే బతుకు అని యేసు ప్రభు చెప్పలేదు. చెప్పకుండానే శిష్యుడుగా మారాడు. వెంబడించాడంటే, ఫాలో అయ్యాడంటే, అనుసరించాడంటే దాని అర్థం ఆయన అడుగు దాడలో నడిచాడంటే దాని అర్థం శిష్యుడిగా మారాడు. ఆల్రెడీ 12 మంది ఉన్నారు కదండి, 70 మంది ఉన్నారు కండి, ఈ కొత్త శిష్యుడు ఎవరు అంటారేమో. అవును, స్వస్థత పొందుకున్న నీవు, కృతజ్ఞత కలిగి నువ్వు సేవలో ముందుకు సాగుతావు, నువ్వు శిష్యుడిగా మారుతావు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాళ్ళకి బాప్తిజం ఇవ్వండి, శిష్యులుగా చేయండి. నమ్మిన వాళ్ళకి శిష్యులను చేసి ఆ శిష్యత్వంలో భాగంగా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటినీ గైకొనవాలని వారికి బోధించండి, ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని డెవలప్ చేయండి, వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా తయారు చేయండి, వాళ్ళని తిమోతీలుగా తయారు చేయండి, వాళ్ళని జాషువాలుగా తయారు చేయండి, వాళ్ళను ఎలీషాలుగా తయారు చేయండి. ఇది దేవుని యొక్క పిలుపు, శిష్యత్వం. సువార్తీకరణ జరిగితే, అనగా సువార్తీకరణ ముదిరితే శిష్యత్వం జరుగుతుంది. అంటే మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను, సువార్తీకరణ అనేటువంటి తొండ ముదిరిందనుకోండి, అప్పుడు శిష్యత్వం అనేటువంటి ఊసర వెళ్ళిపడుతుంది. మీకు అర్థం కావడం చెప్పింది, సువార్తీకరణ అనేది తొండ కాదు, లేకపోతే శిష్యత్వము అనేది ఊసర వెళ్ళిగా, తొండ ముదిరి ఊసర వెళ్ళిందని చెప్తారుగా. అనగా విశ్వాసి ముదిరి సువార్తికుడు కావాలి, సంఘ సభ్యుడు ముదిరి సువార్తికుడు కావాలి. ఈ రోజులో సంఘ సభ్యుడు ఎక్కడ వేసిన కొంగలు అక్కడ వాడు అక్కడే ఉంటాడు, ఆ వెనకాల సీట్లో కూర్చొని తూకడానికో, నిద్రపోవడానికో, లేకపోతే కామెంట్లు చేయడానికే పనికి వస్తున్నారు నేటి విశ్వాసులు. ఏది మీలో ఎదుగుదలేది? గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టుగా జీవితాలతో జీవిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ దినము ఈ మాటలు వింటుండగా ఆయన హెచ్చవలసి ఉన్నదేంటి, కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతుండగా, దేవుడిని దర్శిస్తుండగా, దైవస్వరాన్ని తన దాసుని ద్వారా నువ్వు వింటుండగా, స్పందన లేని సేవకునిలాగా, స్పందన లేనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఎవరో మరి ఆ వ్యక్తి, ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకునిలాగా నువ్వు ఉన్నావా? ఆ ప్రధాన యాజకుని వదిలేసి లేవీ గోత్రము అహరోను క్రమం ప్రకారమైనటువంటి లేవీ క్రమం ప్రకారమైన ఆ ప్రధాన యాజకుని వదిలేసి మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైనటువంటి యేసును వెంబడించడానికి నీ స్వస్థత నిన్ను ఆహ్వానిస్తుంది. నీ శరీరంలో కలిగిన మార్పు, నీ చెవిలో కలిగిన మార్పు, నీ గాయం మానింది, నీ స్రావం ఆగింది, నీ నొప్పి తగ్గింది, నీ చెవి యథాతథంగా ఉండిపోయింది. దేవుని స్తోత్రం, ఇన్ని కార్యాలు జరిగినాయి. అతని బ్లీడింగ్ ఆగింది, అతని రక్తం ఆగింది, అంతేనా? అతని నొప్పి తగ్గింది, అతని చెవి అతుక్కుంది. దేవుని స్తోత్రం, ఇన్ని పనులు జరిగాయి. ఇన్ని పనులు ఒక్క వ్యక్తే చేశాడు. ఇక పేతురు జాగ్రత్త, ఇక మీదట అలా చేయకు, ఇంకోటి చెవిని తెగ నరకొద్దు, ఇంకొకటి తల నరకొద్దు, చాలు, ఇట్ ఈస్ ఎనఫ్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇక మీదట ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు. తన కత్తి తీసేవాడు కత్తితోనే చస్తాడు, కాబట్టి జాగ్రత్త, కత్తిని ఉపయోగించొద్దు.
ఏమన్నా ఉపయోగించాలనుకుంటే ఆత్మ సంబంధమైన కత్తిని ఉపయోగించు. ఎఫెసీ పత్రిక 6:17 ఉన్నట్టుగా ఆత్మ ఖడ్గాన్ని, వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని, ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 ఉన్నటువంటి రెండు అంచులు కలిగినటువంటి వాక్య ఖడ్గాన్ని వినియోగించు. అంతవరకే కానీ భౌతికమైన ఖడ్గాన్ని వరలో పెట్టుకో, కానీ ఆత్మ ఖడ్గాన్ని మాత్రం వరలోకి పెట్టుకోవద్దు. భౌతికమైన ఖడ్గం వరలో ఉండాలి, ఆత్మ సంబంధమైన ఖడ్గం వరలో ఉంచి బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రాణాత్మలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరేటువంటి మామూలు ఖడ్గాలు దూరవు, భౌతికమైన ఖడ్గాలు. ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గము అలా దూరుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని వినియోగించుకో. అందుకని దానికి ముందు కూడా ఇక్కడ 2 కత్తులు అనేది చాలు, ఇట్స్ ఎనఫ్. కత్తి లేనివాడు బట్టన్ అమ్మి కత్తిని కొనుక్కోవాలన్నట్టుగా మెటాఫరికల్గా ఆయన అలంకార రూపంగా కొన్ని మాటలు ముందు వచనాల్లో చెప్పాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు నేను ముగిస్తున్నాను. మనం ఆలోచించినటువంటి విషయాలు, 3 విషయాలు ఆలోచించాం. స్పందన లేని సేవకుడు అంటే, స్పందన లేని సేవకుడు అంటే పాస్టర్ని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. సేవకుడు అంటే పాస్టర్ని కదా, ఇతడు పాస్టర్ అని చెప్పాడు, నేను పాస్టర్ని అని అనలేదు. సేవకుడు అంటే పనిచేసేవాడు, దాసుడు. పాస్టర్ అంటే దాసుడు, పాస్టర్ అంటే బాస్ కాదు. టీవీలో వాక్యం చెప్పేటువంటి మేము బాసులం కాదు, దాసులమే. పరిచర్య చేయాలి మేము, అవసరవుతుల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు పరిచర్య చేయాల్సిన బాధ్యత మాకుంది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, స్పందన లేని సేవకుల్లాగా ఉండొద్దు, నిర్జీవమైన సేవకుల్లాగా, రాయిలాంటి సేవకుల్లాగా ఉండొద్దు, చైతన్యం కలిగిన వ్యక్తిలాగా ఉండు. అతడు స్వస్థత పొందాడు, యేసు అతన్ని స్వస్థపరిచాడు, కానీ మొట్టమొదటి విషయం అతడు సంతోషించలేదు. యేసు అతన్ని స్వస్థపరిచాడు, యేసు అతన్ని ముట్టి బాగు చేశాడు, కానీ అతను సాగిలపడలేదు. యేసు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు, కానీ అతడు శిష్యుడిగా మారలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన, మహోన్నతుడువైన, మహాగణుడువైన, అద్వితీయుడైనటువంటి మా సత్యదేవ, మీకు వందనం చెల్లిస్తున్నా. మీరు మాకు వినిపించినట్టు మీ సత్యముల కొరకై మీకు వందనం చేయిస్తున్నా. నీ వాక్యమే సత్యం ప్రభా. మనిషి మాటలు, మనిషి యొక్క విధానాలు, ఇవన్నీ సత్యాలు కాదు, మీ మాటలే సత్యం. ఈ సత్యం ముందు మేము సాగిలపడుతున్నాం. ఈ సత్యం మాకు చాలు ప్రభా. ఈ సత్యంతో మేము సంతృప్తమై ఉన్నాం. ఈ సత్యాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, రేడియోల ద్వారా, ఇంకా వేరువేరు మాధ్యమాల ద్వారా వినిపించబడుతున్నట్టు సత్యము కొరకై మీకు వందనాలు. సత్యం అంటే నీవే, నువ్వు ప్రకటించబడుతున్నావు. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నావు ప్రభువా, మీకు వందనం చెల్లిస్తున్నావు. స్పందన లేని సేవకుని గురించి మీరు మాకు తెలియజేశారు. అయ్యా, మేము ఒక పాటలో విన్నట్టుగా, తాకినంతనే స్వస్థతను ఒసగిన తనువుపై కొరడా చెల్లంది అన్నట్టుగా ప్రభువా, నీ ద్వారా స్వస్థత పొందుకున్నాడు, నీ తాకిడికి, నీ స్పర్శకు గురయ్యాడు, నువ్వు ముట్టావు, కానీ అతనిలో ఏమాత్రం స్పందన లేదు. ఈ రోజుల్లో అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు, వాళ్ళ స్పందన లేదు. వారిని క్షమించండి ప్రభువా. ఆ నిర్జీవమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుల్ని, నిర్జీవమైనటువంటి మా సోదరి సోదరుల్ని మీరు దర్శించమని కోరుకుంటున్నాం. మేము స్వస్థత పొందుకున్న తర్వాత మేము సంతోషించాలని, అంతేకాకుండా మేము స్వస్థత పొందుకున్న తర్వాత సాగిలపడాలని, స్వస్థత పొందుకున్న తర్వాత మేము శిష్యులుగా మారాలని. మేము సంతోషించడం మీ చిత్తమని, మేము సాగిలపడడం మీ చిత్తమని, మేము శిష్యులుగా మారడం మీ చిత్తమని, అలా సంతోషంలోను, సాగిలపడడంలోను, ఆరాధనలోను, అంతేకాకుండా నాయన శిష్యత్వంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని. అట్టి ధన్యత, అట్టి కృపను ఈ మాటలు వింటుండే ప్రతి వ్యక్తికి, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకి, ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ బిడ్డలను మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం మా పరలోకు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో, కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్ని వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా, ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుతూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానాన్ని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా
సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.